గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో మహాలక్ష్మి పథకం ఏ రాష్ట్రం అమలులోకి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం. లాల్దు హోమ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? మిజోరాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్య సంరక్షణ మరియు విద్య కోసం యూపీఐ చెల్లింపు పరిమితులను 1 లక్ష నుండి 8 లక్షలకు పెంచింది? 5 లక్షలు. వార్తల్లో కనిపించిన షేరింగ్ తాపి ఏ ఉట్టితో సంబంధం కలిగి ఉన్నారు? రచయిత. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఆర్ఏఎస్పిఆర్ జన్యు సవర్ణ సాంకేతికత ఆధారంగా ఏ వ్యాధికి చికిత్సను ఆమోదించింది? సికిల్ సెల్ వ్యాధి. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి? జల్ జీవన్ హరియాలి అభియాన్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ప్రస్తుత ర్యాంక్ ఎంత? 7వ ర్యాంకు. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడతారు? జావేద్ అక్తర్. ఏ రాష్ట్రంలో వార్షిక షార్ అమర్తల తోర్గ్య పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం విన్ బాక్స్ 2023 నిర్వహించబడుతుంది? వియత్నాం. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి సుప్రీంకోర్టు దేన్ని సమర్థించింది? జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక హోదా యొక్క 2019 రద్దును కోర్టు సమర్థించింది. ఇది తాత్కాలిక నిబంధనగా నిర్ధారిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ భవిష్యత్తు కోసం సుప్రీంకోర్టు ఏ దశలను నిర్దేశించింది? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలని కోర్టు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విజయవాడలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? కృష్ణవేణి సంగీత నిరాజనం. 2023 స్టార్టప్ ఫండింగ్లో భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ ఏమిటి? 4వది.